యు ఆర్ వాచింగ్ ఎస్వి న్యూస్ ఛానల్. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల ప్రారంభోత్సవానికి హాజరైన జిల్లా ఎస్పీ రవికృష్ణ గారు. కొంచెం జస్ట్ రైట్. అలాగే రాగానే నాకు బెంగళూరులో తీసుకొని రిటర్న్ కానీ మనం ప్రిపేర్ చేయాలని నేను వెంటనే అంటే ఆల్రెడీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తెలుసు కాబట్టి నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు ఈ సీసీటీవీ గురించి నాకు బాగా తెలుసు. అందువల్ల వెంటనే నేను యాక్సెప్ట్ చేసి దాన్ని కొంచెం స్పీడప్ చేసి మా వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిల్ అవ్వాలనుకుంటుంది. మనకి నా 30 లక్షలు ఇంత చేస్తున్నాము అంటే వెంటనే నా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసేసి అలా అలా చేసి తొందరగా కావాలి అని లేట్ కావడానికి లేదని చెప్పేసి యాక్చువల్గా దసరా అప్పుడే ఆ టైంలోనే చేయాల్సి ఉంది. కానీ అప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల చేయట్లేదు. తర్వాత వెంటనే దాన్ని స్పందించి బాగా మా ఇంజనీరింగ్ వాళ్ళంతా కూడా బాగా చేశారు. దాన్ని ప్రాసెసింగ్ కానీ అది తర్వాత బృహస్పతి టెక్నాలజీ వాళ్ళకి కూడా ఇది మనకి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా వాళ్ళకి కన్విక్షన్ అనేది శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రతి కేసులో కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే చూశారు ఒక సంవత్సరం జరిగినప్పుడు మా పీసీఆర్ కావాలి ఎంత స్పీడ్గా వెళ్ళేదాన్ని పట్టుకొచ్చారో పట్టుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సంబంధించి ఒక వాడేదో పూజ చేస్తే ఇంకా వాళ్ళు ఆదిని పెట్టుకున్నామని చెప్పి ప్రసీగా చెప్తున్నారు. ప్రతి చిన్న అంశం కూడా దొరికిపోయే అవకాశం ఉంది. ఆదోని గతంలో చాలా బాధపడింది. ఇంకా బాధ ఉండదు, ఆ కష్టం ఉండదు. ఖచ్చితంగా 7 మెగాపిక్సెల్ ఇలాంటి బృహస్పతి టెక్నాలజీ వాళ్ళు నేను గతంలో చాలాసార్లు అంత కనిపడాను. కలిసి పనిచేసాం కర్నూలులోని, నంద్యాలలోని, ఆదోనిలోని ఇట్లా ముఖ్యమైన ప్రాంతాల్లో కెమెరాస్ పెడుతున్నారు. గతంలోని ఒక 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ మేమందరూ ఒకసారి మాట్లాడుకుంటూ సెక్టర్ ఆఫీసులో అంత ఒకసారి చర్చించుకున్నాం సీసీటీవీ రిజర్వేషన్ ఎంత ఉండాలని చెప్పేసి. 4 మెగాపిక్సెల్ కెమెరా పెడితే ఇంకా దానికి క్లారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక దొంగను పెట్టుకున్నాం దాంట్లో అతని క్లారిటీ చాలా సెక్యూరిటీ కోసం కెమెరా గలాడ జరిగిన పూర్తిగా రికార్డ్ అయిపోయింది. 24 అవర్స్ రైట్ సార్ అంటే బాధపడుతున్నారు. మంచి కదే కదా సార్, ఏం గలాట గలా లేకుండా బాగుంటారు. ప్రతి ఒక్కరు శాంతిగా ఉంటారు. నాకు ఖుషి అవును సార్. ఇంకా మారిపోతుంది టౌన్ అంతా కూడా, పాతకాలను కూడా లేకుండా అంతా బాగుండదు సార్. పరిసర అలా ఉంది, ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉంది సార్? ఏం ప్రాబ్లమ్స్ లేదు సార్. ఆల్రెడీ వెళ్ళాడుతున్నాయి సార్. విదిన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 2 కిలోమీటర్స్ కి 42 రోడ్స్ వచ్చి ఇదే రోడ్ ఫీడ్ అయితే ఓన్లీ సింగిల్ రోడ్ హ్యాస్ టు టేక్ ఆల్ ద ఎన్ఎచ్ ట్రాఫిక్. ఆల్ ద లోడ్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఇబ్బంది ఈ నెల 25వ తేదీన జరుగు ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరపాలంటూ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సూచనలు ఇచ్చిన ఈఆర్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి రిషి షాప్ డీలర్స్ ఎక్కడైనా సరే మీరు మళ్ళీ కూడా మీటింగ్ అయిన తర్వాత కూడా నాకు చెప్పండి, సార్ కూడా చెప్పండి, అవన్నీ కూడా మనకి పరిష్కరిస్తారు. ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గాయి కంపారిటివ్లీ. కాబట్టి ఇవన్నీ కూడా మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మీరు సపోర్ట్ చేయాలి. అదేవిధంగా సార్ కూడా మనకున్నాము విధులకు సంబంధించి మేము చాలా నిన్ను కూడా మేము శారీస్ పెంచమని అవన్నీ హార్మోన్ పెంచమని అవన్నీ కూడా అడిగారు.
అవన్నీ కూడా పరిస్థాయికి వెళ్ళాయి. అదేవిధంగా ప్రస్తుతం మనకి కేటాయించిన పనులన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లు బాగా చేసి గ్రామాల్లో మంచి. నాలుగవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పెన్షన్లు, కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేయలేదంటూ ప్రెస్ మీట్ లో ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ విధంగా తెలిపారు. ఏదన్నా ఒక్క పని అయినా ఇచ్చారా, ఏదో రేషన్ కార్డులు ఇచ్చారా, రేషన్ కార్డు కూడా రైసింగ్గా అలాట్మెంట్ లేదు, ఎప్పుడో మార్చి తర్వాత ఎప్పుడో ఇస్తామంటారు. మళ్ళీ పెన్షన్లు కూడా ఊరికే పోయేది, జన్మభూమిలో పేర్లు చదివేది, వాళ్ళకి వచ్చిందిలే చేసిందిలే. ఇవన్నీ కూడా మబ్బ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ రాజశేఖర రెడ్డి మాదిరిగా ధైర్యంగా ఆయన హోదా తగ్గట్టుగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు పాలన లేదు. అన్ని అధ్వాన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతా, ఖచ్చితంగా తీసుకుపోతా. ఓకే, మీ కార్యకర్తలు మీ పార్టీదారులు అసెంబ్లీలో కూడా ఇస్తారు అన్నీ కూడా. ఈ విధంగా అక్రమాలు చేస్తూ ఉన్నారు, దాని మీద మీరు కూడా ఒక మెమోరాండం ఇవ్వాలనుకుంటున్నాను. రేపు జనవరిలో రేపు ఉందే తెలియదు, దాని మీదే ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాం మేము కూడా. ఎందుకే పోయినా ఏం ఉపయోగం ఉంది, మాకు మైక్ ఇయ్యరు, మాట్లాడే పరిస్థితి లేదు, మన ఐదు. ఎందుకంటే నిజాలు చెప్పాలని చంద్రబాబు నాయుడు మాతో నిజాలు చెప్పిస్తే కదా మేము మాట్లాడే. మైక్ కట్ చేస్తాం. ఈనాటి ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.